దేవినేని ఉమాపై జగన్ మరో అస్త్రం విలవిలలాడుతున్న మాజీ మంత్రి మాజీ మంత్రి దేవినేని ఉమాకు రెండున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు ముందు తన అన్న దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమా నందిగామను కంచుకోటగా మార్చుకున్నారు ఏ ఎన్నికైనా పార్టీ అధికారులకు వచ్చినా రాకపోయినా గెలుపు మాత్రం అక్కడ దేవినేని ఫ్యామిలీదే అయింది ఆ మాటకు వస్తే ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ దేవినేని కుటుంబానికి మంచు పట్టే ఉంది టీడీపీ అభ్యర్థులు ఇప్పటికీ దేవినేని ఉమానే డిసైడ్ చేస్తారు అక్కడ ఆ ఫ్యామిలీకి ఉన్న పట్టును గ్రహించే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నందిగామను ఎస్సీలకు రిజర్వ్ చేయించాలన్న టాక్ కూడా ఉంది కంచుకోట నందిగామ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో దేవినేని ఉమా పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గానికి మారారు మైలవరంలో కూడా దేవినేని ఉమాకు మంచి పట్టే ఉంది అక్కడ వరుసగా రెండుసార్లు గెలిచినా చెమట చెప్పాలి గత ఎన్నికల్లో మాత్రం మైలవరంలో ఉమా ఓడిపోక తప్పలేదు దేవినేని కుటుంబానికి చిరకాల రాజకీయ శత్రువులు అయిన వసంత ఫ్యామిలీ నందిగామలో దేవినేని సోదరులపై ఓడిపోయింది దశాబ్దాల పాటు ఈ రెండు కుటుంబాల మధ్య సాగిన పోరులో ఎట్టకేలకు గత ఎన్నికల్లోనే వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమాను ఓడించి రివాంజ్ తీర్చుకున్నారు ఇక మైలవరంలో దేవినేని ఉమాను ఎప్పటికప్పుడు రాజకీయంగా అణచివేసేందుకు కేపి అలర్ట్గా ఉంటున్నారు పంచాయతీ ఎన్నికలలో అయితే టీడీపీ కేవలం నియోజకవర్గం మొత్తం మీద మూడే మూడు గెలిచింది దీనిని బట్టే ఇక్కడ కేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది అటు వైసీపీ అధిష్టానం కూడా దేవినేని ఉమాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుండటంతో పాటు మైలవరంలో ఎప్పటికీ నిలదొక్కుకోకూడదనే ప్లాన్ వేస్తోంది ఇందుకోసం కేపీకి తోడుగా తలశిల రఘురామ్ సైతం ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన రఘురామ్ జగన్ రూట్ మ్యాప్ కోఆర్డినేటర్ రెండు వేల పద్నాలుగుకు ముందు నుంచే ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడిగా విన్నారు తలసిల రఘురామ్ది మైలవరం నియోజకవర్గమే ఈ నియోజకవర్గంలో కీలక గ్రామం అయిన గొల్లపూడి ఆయన స్వగ్రామం దేవినేని ఉమాను నియోజకవర్గంలో రాజకీయంగా మరింత అణచివేసేందుకు కేపి రఘురామ్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇది జగన్ ఆదేశాల ప్రకారమే జరుగుతోందని కూడా తెలుస్తోంది ఇటీవల గొల్లపూడి గ్రామంలో టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సైతం వైసీపీలో చేరిపోయారు ఇది దేవినేని ఉమాకు పెద్ద ఎదురు దెబ్బ ఈ మార్పు వెనుక రఘురామ్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రఘురామ్ అటు జగన్ వద్ద మంచి మార్కులు వేయించుకునే క్రమంలో ఇప్పటి వరకు తెర వెనుక కీలక పాత్ర పోషించినా ఇప్పటి నుంచి తెర ముందుకు వస్తోన్న పరిస్థితి మరి ఇద్దరు నేతలు దేవినేని ఉమాను మైలవరంలో ఎంతవరకు కట్టడి చేస్తారో చూడాలి